प्राचीन शास्त्र मन की शरीर में आरोग्य कल बुद्धि वैश्य कुशलाकृति कल सनातन धर्म संस्कृति मन कल अला गोप संस्कृति देश प्रदेश क्षेत्र में पुटी गोदावरी कृष्णा तीर में पुटी मन अला धर्मा तेसकने अवकाशा उपयोग आ रोज का आ रोज ये चूस्मो अदे वास्तवनी अदे शाश्वतमनी अदे भद्रमी मन अला वेक मन सनातन धर्मा मन तेजी इंत देश अनेक भाषल अनेक संस्कृत अनेक नमका देश देशा सुभिक्ष सौजन्य प्रशात प्रेम का विकास वैपा की डेवलपमेंट वैसा अंत अंदर कड़प नि మనసులు సంతృప్తి కలగాలి సంతోషం కలగాలి ఉత్సాహం కలగాలి సంతృప్తి మనకి మంచి చట్టాలు మంచి సమాజం శాస్త్రాన్ని బోధించే మంచి పండితులు శాస్త్రం యొక్క వివరాల్ని మనకి వివరంగా చెప్పే సరళంగా చెప్పే మనకు అర్థమయ్యేటట్టు చెప్పే పండితులు కావాలి. 32 సంవత్సరాల నుండి ఆ 32 సంవత్సరంలో అఖిల భారత సమైక్యత కోసం వారు మంచ తీశారు. ఆ సేతు సీతాచలం ఆ శంకర భగవత్పాదాచార్యులు ఏ ధర్మాన్ని బోధించారు ఆ ధర్మాన్ని తన జీవిత లక్ష్యంగా పెట్టుకుని పరోపకారార్థ విధం శరీరమని 13 వయసు నుంచి ప్రారంభించి మన కట్టి స్వామి వారు 87 చాతుర్మాసాలు ఆచరించి ఈ లోకంలో అంత మహత్తరమైన వారి యొక్క కృషి చేత వారి యొక్క తపస్సు చేత వారి యొక్క ఉపదేశం చేత వారి యొక్క సంచారం ద్వారా అందరి మధ్యలో ధర్మ విషయంలో మర్యాద నమ్మకము స్పష్టత భక్తిభావము పెరిగి ఈ దేశం ఒకటిగా ఉండాలన్నా ఈ దేశంలో శాంతి భద్రతలు ఉండాలన్నా ఈ దేశంలో అందరి మనస్సులో కల్మషం లేకుండా అందరూ ప్రశాంతంగా ఉండాలన్నా ధర్మం అనేది చాలా ముఖ్యమైనది. ఆంధ్రదేశం అనేది ज्योतिर्लिंग क्षेत्र श्रीशैले मल्लिकार्जुन अब पंचाराम क्षेत्र स्थल गंगे यमुने गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जनेश्वरी सन्निधि पुण्यम गोदावरी प्रवहिस्ट क्षेत्र प्रति गोप संस्थल नासा गाड़ी एक्ना सर आंध्रदेश विद्यार्थी अम्मा अबाई మంచి మార్కులు చెన్నై ఏటి చూస్తే ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉంటారు. అలా ఉచ్చ శిక్ష అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మన వాళ్ళు బాగా సాధిస్తున్నారు. దాంతోపాటు మన ధర్మం సంస్కృతిని కూడా వాళ్ళు తెలుసుకుని వారి వారి ఊళ్ళో ఉండే జీర్ణమైన దేవాలయాలు మందిరాలు జీర్ణోద్ధారణ చేసి అక్కడ మంచి పాఠశాలలు వేద పాఠశాల స్మార్త పాఠశాల
జ్యోతిషము, ఆయుర్వేదము, ఇలాంటి ధర్మం సంబంధించిన సంగీతము, అలా ధర్మం సంబంధించిన పాఠశాలలు, కళా సంస్కృతికి సంబంధించిన సంగీతము, శిల్పము, ఇలాంటి పాఠశాలలు ఇవన్నీ పెట్టి మన ధర్మం యొక్క వివరాల్ని జనమందరూ కూడా ఏ విధంగా తెలుసుకోవచ్చో అలాంటి ఒక వ్యవస్థను చేసి ధర్మం ద్వారా మన యొక్క పవిత్రతను కాపాడుకోవటం, ధర్మం ద్వారా లలిత మహోత్సవం 25 సంవత్సరాలు జరిగినప్పుడు అది మన కత్తి స్వామి వారి ఆశీర్వచనంలో జరిగింది. స్వర్ణ మహోత్సవము శ్రీ దయేంద్ర సరస్వతి స్వామి వారు స్వతహా ఇక్కడికి వచ్చి జరిపించారు. 3వ ఉత్సవంగా వజ్రోత్సవము ఇప్పుడు 3 రోజులు ఇక్కడ కృష్ణా తీరంలో మంచిగా జరిగింది. అలా గురు పరంపర యొక్క ఆశీర్వచనంతో రజతోత్సవము, స్వర్ణోత్సవము, వజ్రోత్సవం అలా 3 కూడా మంచిగా చేశారు. మంచి ఘనంగా వారి సత్కారాలు ఇవన్నీ చేసి ప్రతి కోసం మనం మన యొక్క సంపదల్ని, ఐశ్వర్యాన్ని, మన శక్తి సామర్థ్యాన్ని మనం అందిస్తూ ఈ దేశం అనేది అందరినీ కలుపుకొని వెళ్ళే దేశమైనా ఈ దేశం యొక్క మూల మంత్రం, మూలధనం, మూల స్వరూపం ఏముంటుందో వేదోఖిలో ధర్మ మూలం అని ఆ ధర్మ మూలాన్ని అంటే వేరు ఘనంగా మంచిగా ఉంటేనే చెట్టు బలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది.